Hi everyone, once again welcome back to our class. Now we are going to discuss about the very short answer questions, 8th topic magnetism and matter, second year topics. ఈ టాపిక్ నుంచి మనకి 6 మార్క్స్ వస్తాయి. జనరల్గా 4 మార్క్స్ వస్తాయి టీఎస్ వాళ్ళకి కానీ ఏపీ వాళ్ళకి. కానీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనకి ఏంటంటే 6 మార్క్స్ వస్తాయి ఓన్లీ ఫర్ ఏపీ వాళ్ళకి. ఓన్లీ 9 క్వశ్చన్స్ ఉంటున్నాయి, ఇందులో 9 క్వశ్చన్స్ నుండి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా చదవండి. వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్, సింపుల్ ఆన్సర్స్. ఓకే, నౌ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వెరీ షార్ట్ ఆన్సర్స్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా రాసేసిన, చూడండి టైం సేవింగ్ కోసం. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, సో 2+2 జనరల్గా వచ్చే మార్క్స్ ఇవి, కానీ 2+2+2 ఇది ఏపీ అండ్ టీఎస్, ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి జనరల్గా వచ్చే క్వశ్చన్స్. కానీ ఇప్పుడు ఏపీ వాళ్ళకి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓన్లీ ఫర్ దిస్ అకాడమికే 2021-2022. ఓకే, ఆన్సర్ క్వశ్చన్ ఇయర్, ఏ మ్యాగ్నెటిక్ డైపోల్ ప్లేస్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఏ నెట్ ఫోర్స్ వాట్ కెన్ యూ సే అబౌట్ ద నేచర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యర్ ఆన్సర్ ఈస్ ఆన్సర్ వచ్చిన నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సిన్స్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ ఎక్స్పీరియన్స్ ఏ నెట్ ఫోర్స్ ఆన్ ద ఫీల్డ్. ఇది రాస్తే మనకి ఆన్సర్ సరిపోద్ది 2 మార్క్స్. ఓకే, వన్స్ అగైన్, నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సిన్స్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ ఎక్స్పీరియన్స్ ఏ నెట్ ఫోర్స్ అని ఇన్ ద ఫీల్డ్. దిస్ ఇస్ అ ఆన్సర్. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఎలా అనేది. ఓకే, వీన్ని మ్యాగ్నెట్ ప్లేస్డ్ ఇన్ ఏ ఆర్ సస్పెండెడ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెన్ ద పోల్స్ టూ పోల్స్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద సేమ్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ దెన్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద పోల్స్ విల్ బీ 0. ఇక్కడ ఏంటంటే సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తా. దిస్ ఆర్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దిస్ వన్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ మ్యాగ్నెట్ దిస్ మ్యాగ్నెట్ సస్పెండెడ్ ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్సెస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ టూ పోల్స్ ఇయర్ దిస్ వన్ ఇయర్ ఎఫ్ దిస్ ఇస్ అ వన్ ఫోర్స్ సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంబి ఇయర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంబి. ఓకే, దిస్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద టూ పోల్స్ ఓకే ఇన్ అపోజిట్ డైరెక్షన్ దెన్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద మ్యాగ్నెట్ ఇస్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఇయర్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ బి. ఓకే, B1 B2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఇయర్ B1 ఈజ్ ఈక్వల్ టు ఇయర్ ఎం B2. దట్ మీన్స్ ఇది F1 ఈజ్ ఈక్వల్ టు F2. దట్ మీన్స్ F1 ఈజ్ ఈక్వల్ టు ఇయర్ F2. టూ ఫోర్సెస్ ఈక్వల్ అండ్ అపోజిట్ యాక్టింగ్ ఆన్ ద టూ పోల్స్. దిస్ ఇస్ అ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ మ్యాగ్నెట్ ప్లేస్ ఇన్ ద సస్పెండెడ్ ఇన్ ద నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెన్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద టూ పోల్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దట్ మీన్స్ ఇయర్ దిస్ ఇస్ అన్ యూనిఫామ్ తీసుకున్నట్టయితే 0 అవుతుంది. అదేవిధంగా నాన్ యూనిఫామ్ ఫీల్డ్లో తీసుకున్నట్టయితే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నట్టయితే మనకి ఏమైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఈ సస్పెండ్ చేసినట్టయితే ఇప్పుడు దీనిపైన డిఫరెంట్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ F1 ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఈవెన్ F1 ఓకే F1 నాట్ ఈజ్ ఈక్వల్ టు F2. ఇక్కడైతే ఇన్ దిస్ కేస్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద టూ ఫోర్స్ ఇన్ డిఫరెంట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద దిస్ ఫోర్స్ సో ద నెట్ ఫోర్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెట్ ఫోర్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ మనకి నెట్ ఫోర్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇందులో 0 అవుతున్నాయి కాబట్టి ఎం బి వన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎం బి టూ ఇయర్ ఎం మీన్స్ పోల్ స్ట్రెంత్. దిస్ ఇస్ ద ఆన్సర్. మీకు అక్కడ రాయండి లేదా థియరీ రాసుకోవాలంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే రాసుకుంటుంది. వెన్ ఏ
magnet suspended in a uniform magnetic field. Then the two poles force, the two poles experiences same magnitudes of the forces, okay, in opposite direction. So the net force will be zero. The net force will be zero in the magnetic field. This is case one. Okay. Next, the magnet suspended in the non-uniform magnetic field. Non-uniform magnetic field. So the net force not is equal to zero. The net force acting on the field not is equal to zero. That is equal to here. This one here, non-uniform field. This is the answer. Okay. Next question. Note this one first of all. Yeah, next question here, question number 2. What happens to compass needle at the earth's magnets, earth poles? Once again, what happens to compass needle at the earth's poles? Ikkada this, for example, this one is earth ankondi, okay, this is the earth, okay, this north pole, for example, this one here south pole, compass needle, this one here compass needle, this one here compass needle, okay, compass needle. This compass needle placed in the poles of the earth, poles of the earth. So this is compass needle does not work. This compass needle does not work at the magnets in the magnetic poles of the earth because the BH is equal to zero. Magnetic field, horizontal component of the earth magnetic field BH is equal to zero. That means here that is equal to zero. Then the dip needle is totally vertical. And ikkada bhoomi yokka dhruvala vadda oka compass needle pettinattaithe idi pani cheyadu akkada endukante ee dip needle anedi come to here vertical direction, totally vertical direction. Earth magnetic field ikkada endante manaku bh is equal to manaku formula endante b cos theta. So here theta is equal to 90 degree iskunna, theta is equal to here 90 degrees. So here bh is equal to em avutundante manaki zero avutundi. So compass needle does not work. The compass needle does not work at the magnetic poles of the heads because BH is equal to zero. The dip needle is totally vertical. This is the answer. Okay, answer Andy. Yeah, answer. The compass needle does not work. Okay, does not work at magnetic poles of earth, of the earth, magnetic poles of the earth. Okay, because BH is equal to zero. That is equal to here BH is equal to B cos theta. So that is equal to here B cos 90 degrees. That is equal to zero. Okay, avasaram kodi raskondi, because here BH is equal to zero. Okay, dip needle is totally vertical. This is the answer. Once again, the compass needle does not work at magnetic poles of the earth, because here BH is equal to zero. BH is equal to, that means here dip needle is totally vertical. This is the answer. Idu rase sarpudu manaku answer. Okay, this is the answer. Once again, the compass needle does not work at magnetic poles of the earth, BH is equal to zero. The dip needle is totally vertical. This is the answer of the, so this second question answer. Okay, note this one first of all. Second question with diagram is going to be. So
क्वेश्चन नंबर थ्री इयर सी इयर क्वेश्चन नंबर थ्री वेरी वेरी इंपॉर्टेंट क्वेश्चन दिस आल्सो वेरी मोस्ट इंपॉर्टेंट क्वेश्चन का आंसर रचना एक्सप्लेन दिस सिंपल का व्हाट डू यू अंडरस्टैंड बाय द मैग्नेटिक मैग्नेटाइजेशन ऑफ ए सैंपल मैग्नेटाइजेशन ऑफ ए सैंपल फर्स्ट ऑफ ऑल व्हाट इज द मैग्नेटाइजेशन द मैग्नेटाइजेशन इज डिफाइंड एज हियर द मैग्नेटिक मूवमेंट पर यूनिट वॉल्यूम द मैग्नेटिक मूवमेंट पर यूनिट वॉल्यूम इज कॉल्ड एज हियर मैग्नेटाइजेशन इज कॉल्ड हियर मैग्नेटाइजेशन सो ड्यू टू मैग्नेटाइजेशन इक्कड चूडंडि आंसर रासेसिना दिस इज अ magnetization is indicates here I okay here I means this one here magnetic moment m means here magnetic moment here v means here volume this one here magnetic moment m means here magnetic moments this one here magnetization I means here magnetization so magnetization is depend as here magnetic moment per unit volume is called as here magnetization is called here magnetization okay now due to magnetization sample magnetization sample placed in a magnetic field placed in a magnetic field gets a magnetic moment okay student ok sir answer kada the magnetic moment per unit volume is called as magnetization now I is equal to m by V and due to magnetization sample placed in a magnetic field gets a net magnetic moment this is rasa manaki answer saripoddi ikkada chudandi adhe vidhanga units rasinatayite magnetization units ikka magnetic moment here m okay units rasinatayite manaki ikkada em antunnayi ampere meter square by here volume this one here volume nothing but just meter cube that means here ampere meter so here ampere per meter is called as a magnetization other unit okay this is a statement of the magnetization okay first once again the magnetic moment is depend as simply the magnetic moment per unit volume is called as a magnetization the magnetization I is equal to m by v that is equal to that means due to magnetization sample placed in a magnetic field gets a net magnetic field this is the answer of the question manaki ee formula very very important ee units rasinki chaala lengthy ga vastu untadi idu avasaram ledhu manaki ఓకే ఇదంతా అవసరం ఏం లేదు ఇది కూడా ఒక ఫార్ములా రాసుకోండి సరిపోద్ది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నోట్ దిస్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ వెరీ ఈజీ వెరీ సింపుల్ ఓకే వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ సాలినైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ దిస్ వన్ ఇయర్ సాలినైడ్ ఓకే దిస్ వన్ having number of turns this one here having number of turns the radius of the this coil here r okay the current passing through the this coil here I the current passing through the this coil here I now r n n number of turns radius of the coil current passing through the coil now your magnetic moment m here m is equal to n I a this is a magnetic moment now your answer magnitude of the solenoid is m is equal to n I a m is equal to n I a here n number of turns here I current and a area of the cross section area of the here area of the loop okay area of the loop so here a is equal to phi r square a is equal to phi r square so since here n I phi r square this is the
answer this one here. Answer, okay? Not this one. Then next question, very very important. This one most important question. This question 3-4 times adagadam jarigindi AP garu TS gani. Very simple answer. Question ki answer here. What are the units of magnetic moment? What are the units of magnetic moment? Here capital M. Magnetic induction B. Okay, and magnetic field. So what are the units of magnetic momentum, magnetic field induction and magnetic field? Very simple answer. Okay, answer is here. First of all, magnetic moment capital M is equal to ampere meter square. The magnetic units of the magnetic moment ampere meter square. So here ampere meter square. Second one here, magnetic field induction here. Second one, magnetic induction. Okay, induction here B. Magnetic field induction B is equal to 3-4 times as ikkada general ga chusinatte manaki ikkada F is equal to mb, small mb. M means here magnetic field strength ampere meter. Idi endamma manaki ampere meter. So here magnetic field induction F by M. Magnetic moment, magnetic strength, poles, magnetic field strength, force. So force nothing but force and newton. This is a ampere meter. Pole strength here ampere meter. So magnetic field induction of one unit is here newton by ampere meter. Okay, ampere newton by ampere meter. Next unit here joule for ampere meter square is equal to దీని మనకి ఏమంటే weber per meter square or ఇవన్నీ యూనిట్స్ టెస్లా క్యాపిటల్ టీ. ఓకే, దీస్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. దీస్ ఆర్ యర్ యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. సో ఇక్కడ చూడండి ఒకసారి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ బై ఆంపియర్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ లేదా జౌల్ ఫర్ ఆంపియర్ మీటర్ స్క్వేర్ లేదా వెబర్ పర్ మీటర్ స్క్వేర్ లేదా టెస్లా. దీస్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. ఓకే, థర్డ్ వన్ హియర్ థర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జస్ట్ ఫర్ వెరీ సింపుల్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ దిస్ దట్ వన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హియర్ ఆంపియర్ పర్ మీటర్. ఓకే, నోట్ దిస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇగా ఆంపియర్ పర్ మీటర్. దీన్ని ఇంకా మనం ఏమంటే వెబర్ అంటాం. దీన్ని వెబర్. నోట్ దిస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్ నెంబర్ 6. ఓకే, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫామ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ వై? మ్యాగ్నెటిక్ లైన్స్ ఫామ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ వై? ఇక్కడ ఏంటంటే వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. దిస్ ఈజ్ అ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్. ఓకే, నార్త్, దిస్ వన్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్. దిస్ టూ పోల్స్. The magnetic lines of force starting from north, ends to the south outside the magnet. Okay, inside the magnet, the direction of the magnetic lines of force south to north inside the magnet. So here the magnetic lines of force are closed curves, hence they have neither origin nor ends. Okay, this is a closed. ఇక్కడ ఏంటంటే మనకు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అయితే నార్త్ నుండి స్టార్ట్ అవుతాయి, అవుట్ సైడ్ ఆఫ్ మ్యాగ్నెట్ అవుతారు తీసుకున్నట్టు. ఎక్కడికి స్టార్ట్ అవుతున్నాయి? నార్త్ నుండి స్టార్ట్. ఎక్కడ ఎండ్ అవుతున్నాయి అంటే ఇక్కడ మనకి సౌత్ దగ్గర
ముగింపు అవుతుంది. ఓకేనా? దిస్ వన్ అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్, ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నార్త్ టు సౌత్. ఇన్సైడ్ ద మ్యాగ్నెట్, వైల్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇయర్ సౌత్ టు నార్త్, సౌత్ టు నార్త్. ఓకే, సో దీస్ ఆర్ క్లోజ్డ్ లూప్స్. సో దీస్ ఆర్ యర్ క్లోజ్డ్ లూప్స్. హియర్ ఎన్స్ దే హ్యావ్ నైదర్ హార్జిన్ అండ్ నార్ ఎండ్. దిస్ ఆర్ క్లోజ్డ్ లూప్స్. ఓకే, దిస్ వన్ ఆన్సర్. నౌ ఆన్సర్ ఇస్ ఆన్సర్ రండి. ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఆన్సర్ యర్ మ్యాగ్నెటిక్ లైన్స్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ కర్వ్డ్ ఆర్ ఆర్ క్లోజ్డ్ కర్వ్స్. ఓకే, క్లోజ్డ్ కర్వ్స్, క్లోజ్డ్ కర్వ్స్ అండ్ ఇయర్ అవుట్సైడ్ ఆఫ్ మ్యాగ్నెట్, అవుట్సైడ్ మ్యాగ్నెట్ అవుట్సైడ్ ద మ్యాగ్నెట్ ఇయర్ దేర్ డైరెక్షన్ దేర్ డైరెక్షన్ దేర్ డైరెక్షన్ ఫ్రమ్ ఇయర్ నార్త్ టు నార్త్ టు సౌత్. ఓకే, నార్త్ టు సౌత్ ఇయర్ వైల్ వైల్ దే దేర్ నార్త్ టు సౌత్ వైల్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ వైల్ ఇన్సైడ్ ద ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ సారీ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ ద దేర్ లైన్స్ ఓకే దేర్ లైన్స్ ఫ్రమ్ ఇయర్ సౌత్ టు నార్త్ సౌత్ టు నార్త్ ఎన్స్ ఇయర్ ఎన్స్ సింప్లీ ఎన్స్ దే హ్యావ్ ఓకే దే హ్యావ్ నైదర్ ఎకన్ నైదర్ ఆర్జిన్ ఆర్జిన్ నార్ ఎన్ హెండ్ నార్ ఎండ్ దిస్ ఇస్ ఆ ఆన్సర్ ఓకే దిస్ వన్ ఇయర్ ఆన్సర్ సార్ కొద్ది ఇక్కడ రాసి ఓకే వన్ సెకండ్ ద మ్యాగ్నెటిక్ లెన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ కర్ క్లోజ్డ్ కర్వ్స్ క్లోజ్డ్ కర్వ్స్ అవుట్ సైడ్ ఆఫ్ మ్యాగ్నెట్ దేర్ డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ వైల్ అదేవిధంగా ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ తీసుకున్నట్టయితే దేర్ లైన్స్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ ఎన్స్ దే హ్యావ్ నైదర్ ఆరిజిన్ నార్ ఎండ్ దానికి ఐస్ బార్ మ్యాగ్నెట్ తీసుకున్నట్టయితే దాని యొక్క దిశ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ అనేది నార్త్ నుండి సౌత్కు ఉంటుంది అదే అయస్కాంతం లోపల తీసుకున్నట్టయితే సౌత్ నుండి మనకి నార్త్ ఉంటుంది కాబట్టి ఇవి క్లోజ్ లూప్స్ ఓకే సమృత వలయాలు వీటికి మొదలు కానీ ఎండ్ కానీ ముగింపు కానీ ఎక్కడ ఉండదు కాబట్టి అవి క్లోజ్డ్ కర్వ్స్ ఓకే నో దిస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ క్వశ్చన్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ వన్ ఇయర్ టూ మార్క్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ ఇది ఏపీ అండ్ టీఎస్ వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ వెరీ సింపుల్ స్టేట్మెంట్ ఓకే డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏమిటి ఓకే వెరీ సింపుల్ ఆన్సర్ ఎట్ ఏ గివెన్ ప్లేస్ ఎట్ ఏ గివెన్ ప్లేస్ ద యాంగిల్ బిట్వీన్ జియోగ్రాఫికల్ మెరిడియన్ టు మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇయర్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ వన్స్ అగైన్ ఎట్ ఏ గివెన్ ప్లేస్ ద యాంగిల్ బిట్వీన్ జియోగ్రాఫికల్ మెరిడియన్ టు మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇయర్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఓకే ఇక్కడ ఏంటంటే దిస్ వన్ ఓకే దిస్ ఇస్ ఆ ఏ బిసిడి ఓకే దిస్ ఇస్ యాంగిల్ దిస్ వన్ ఇయర్ యాంగిల్ తీటా ఓకే
बी प्राइम सेवन इन दिस वन ईयर सी प्राइम. दिस इंडिकेट्स मैग्नेटिक ईयर, मैग्नेटिक मेरिडियन. ओके मेरिडियन हियर दिस इंडिकेट्स हियर जियोग्राफिकल दिस वन इंडिकेट्स हियर जियोग्राफिकल मेरिडियन. ओके जियोग्राफिकल मेरिडियन. सो द एंगल बिटवीन जियोग्राफिकल मेरिडियन टू हियर दिस वन हियर मैग्नेटिक मेरिडियन इज कॉल्ड एज हियर सिंपली मैग्नेटिक डिक्लिनेशन. ओके नोट दिस वन फर्स्ट ऑफ ऑल डायग्राम statement at a given place. Note this one, at a given place. Answer here, at a given place the angle between geographical meridian to magnetic meridian okay meridian is called as your magnetic declination okay magnetic declination. This is the answer. Once again, at a given place, the angle between geographical meridian to magnetic meridian is called as here magnetic declination. Note this one first of all. Next question. This also very very important question. Very most important. Eighth question also very important. Number of times into question one. Okay. Define magnetic inclination or angle of dip. ఇక్కడ స్టేట్మెంట్ రాసిన వెరీ సింపుల్ బీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓకే దిస్ ఇస్ అండ్ హారిజంటల్ కాంపోనెంట్ దిస్ వన్ ఇస్ బిహెచ్ ఓకే ఇక్కడ చూడండి ద యాంగిల్ బిట్వీన్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిఈ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అండ్ హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టయితే మనము చూడండి very simple this one ఇలా చూసినట్టయితే this one b means here this is a magnetic field this one here magnetic field okay here component this is a angle of dip this one here bh okay BH nothing but horizontal component of the earth magnetic field. BH means here earth horizontal component of the earth magnetic field. This one here magnetic field, total magnetic field. Okay. This one BH, this is a here B vertical. Vertical means here horizontal and vertical V. Okay. This is an angle between total magnetic moment, the total magnetic field to and horizontal component of the earth magnetic field is called as your angle of inclination or angle of dip okay now note this one first of all here in rayandi the angle between total magnetic field nothing but this one total magnetic field and horizontal component of earth magnetic field this one is horizontal component of earth magnetic field is called as your angle of magnetic inclination or angle of dip. Next answer randi or idu kuda rasundi avasaram putte or the angle made by the direction of earth magnetic field. Note this one first of all. Okay, very simple. The angle made by the direction of Earth's magnetic field with
here with this one here, the direction in horizontal direction, okay, horizontal direction, horizontal direction, horizontal direction in magnetic meridian, in magnetic meridian is called as here angle of dip, okay, or angle of inclination, magnetic inclination. This is the answer. Okay, ikkada teesukunnatte idi magnetic meridian, this one here horizontal component of the earth magnetic field. Okay, note this one first, one second here. The angle here, magnetic inclination is defined as the angle made by the direction of earth's magnetic field with the horizontal direction in magnetic meridian is called as here simply angle of dip or magnetic inclination. Okay, last one, unko question untundi, అది కంప్లీట్ చేద్దాం. నోట్ దిస్ వన్, లాస్ట్ క్వశ్చన్ ఇయర్ సిఎ, లాస్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ దిస్ ఆల్సో. ఓకే, క్లాసిఫై ద ఫాలోయింగ్ మెటీరియల్స్, క్లాసిఫై ద ఫాలోయింగ్ మెటీరియల్స్ విత్ రిగార్డ్ టు మ్యాగ్నెటిజం, విత్ రిగార్డ్ టు మ్యాగ్నెటిజం. ఓకే, ఇయర్ గివెన్ మెటీరియల్స్ ఇయర్ మ్యాంగనీస్, కొబాల్ట్, నికెల్, బేస్మత్, ఆక్సిజన్, కాపర్. ఇయర్ మ్యాగ్నెటిజం ఆర్ త్రీ టైప్స్, ఫెర్రో మ్యాగ్నెటిజం, పారా మ్యాగ్నెటిజం అండ్ డయా మ్యాగ్నెటిజం. ఓకే, ఫెర్రో, పారా అండ్ డయా మ్యాగ్నెటిజం. ఇక్కడ మనకి ఆరు మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది, ఇవి ఫెర్రో మ్యాగ్నెటిజమ్స్, ఇవి పారా మ్యాగ్నెటిజం మెటీరియల్స్ అండ్ ఇవి డయా మ్యాగ్నెటిజం మెటీరియల్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెర్రో రాద్దాం, ఇందులో సెలెక్ట్ చేద్దాం ఆన్సర్. ఆన్సర్ ఇయర్, ఓకే, ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెర్రో మ్యాగ్నెటిజం మెటీరియల్స్, ఫెర్రో మ్యాగ్నెటిజం మెటీరియల్స్ ఇయర్ ఫస్ట్ వన్ కోబాల్ట్, ఓకే, కోబాల్ట్ అండ్ ఇయర్ నికెల్, కోబాల్ట్ అండ్ నికెల్ ఆర్ ఫెర్రో మ్యాగ్నెటిజం మెటీరియల్, ఫెర్రో మ్యాగ్నెటిజం మెటీరియల్స్. సెకండ్ వన్ పారా మ్యాగ్నెటిజం, పారా మ్యాగ్నెటిజం మ్యాగ్నెటిజం మెటీరియల్స్ ఇయర్ ఆక్సిజన్ అండ్ మ్యాంగనీస్, ఇయర్ ఆక్సిజన్ అండ్ మ్యాంగనీస్ దీస్ ఆర్ ఇయర్ పారా మ్యాగ్నెటిజం మెటీరియల్స్, పారా మ్యాగ్నెటిజం మెటీరియల్స్. ఓకే, మ్యాంగనీస్ మ్యాంగనీస్ అండ్ ఇయర్ ఆక్సిజన్ దీస్ ఆర్ ఇయర్ పారా మ్యాగ్నెటిజం మెటీరియల్స్. ఓకే, ఆక్సిజన్. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ ఇయర్ ఫస్ట్ వన్, దిస్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ డయా మ్యాగ్నెటిజం మెటీరియల్స్. రిమైనింగ్ టర్మ్స్ ఇయర్ రిమైనింగ్ బీస్మత్ ఇయర్ బీస్మత్ అండ్ కాపర్ దీస్ ఆర్ ఇయర్ పారా మ్యాగ్నెటిజం మెటీరియల్స్. బీస్మత్ అండ్ ఇయర్ కాపర్ ఆర్ పారా మెటీరియల్ మ్యాగ్నెటిజం, పారా మ్యాగ్నెటిజం మెటీరియల్ మ్యాగ్నెటిజం, దీస్ ఆర్ ఇయర్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఫెర్రో మ్యాగ్నెటిజం తీసుకున్నట్టు ఇక్కడ అయితే కోబాల్ట్ అండ్ నికెల్, పారా తీసుకున్నట్టు అయితే మ్యాంగనీస్ అండ్ ఆక్సిజన్, మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకున్నట్టు ఇక్కడ బీస్మత్ అండ్ కాపర్గా పరిగణించవచ్చు. ఇవి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఓకే, మనకి ఈ 9 క్వశ్చన్స్ నుండి కంపల్సరీగా మనకు ఒక 3 క్వశ్చన్స్ ఆర్ 2 ఆర్ 3 క్వశ్చన్స్ 100% వస్తాయి ఏపీ వాళ్ళకి కానీ టీఎస్ వాళ్ళకి కానీ. చాలా జాగ్రత్తగా ఉండి, ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.